ఇటీవల కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ కలిసాక ఇద్దరూ మాట్లాడారు కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ ప్రగతి భవన్లో రోజు గంటల తరబడి సుదీర్ఘ మంతనాలు జరిపాక ప్రకాశ్ ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయాడు కాంగ్రెస్లో చేరడం లేదని ప్రకటించాడు కాంగ్రెస్తో చర్చలు ముగిస్తాయి ఆ తర్వాత ఆయన బీహార్కి వెళ్ళి నేను బీహార్లో పాదయాత్ర చేస్తానని ప్రకటించాడు అంతకుముందు పార్టీ పెడతారని ఊగానాలు వచ్చాయి ప్రజల దగ్గరికి వెళ్తున్నాను నేను పార్టీ పెట్టడం లేదు జన్ స్వరాజ్ కొరకు ప్రజల్ని అడుగుతాను ఏం చేయాలి అందువల్ల ప్రజలతో ముఖాముఖికి పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటించారు ప్రశాంత్ కిషోర్ రాళ్ళిపోయాక కేసీఆర్ కూడా తెలంగాణ టీఆర్ఎస్ గ్రీనరీ సభలకు వచ్చారు అప్పటిదాకా ఫెడరల్ ఫ్రంట్ అని రకరకాల ఊహగానాలు వచ్చాయి చాలామంది నాయకులతో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని వార్తలు వచ్చాయి బీజేపీ పైన కేసీఆర్ విరుచుకపడ్డాడు సో ఇదంతా జరిగాయి సో దీంట్లో ఈ బీజేపీ వ్యతిరేక కుటుంబంలో కాంగ్రెస్ ఉంటుందా లేదా ఉండదా అనేది ఒక్కటి తప్ప మిగతా అంతా జరిగింది జరిగిన తర్వాత అకస్మాత్తుగా ప్లీనరీకి వచ్చి కేసీఆర్ కంప్లీట్గా వేరే వేరే వివరణ ఇచ్చారు ఫ్రంట్ లేదు టెంట్ లేదు ఎవడన్నాడు ఫ్రంట్ పెడతానని సో అసలు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ అని అన్ననా అసలు ఇది ఎవరికి వ్యతిరేకం కాదు బీజేపీ వ్యతిరేకం కాదు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు ఎవరికి అనుకూలం కాదు అసలు పార్టీ పెడతానని కూడా పార్టీ పెడతానంటే ప్రాసెస్ ఏమవుతుందని చెప్ తెలుపలేము అట్లా అడుగుతున్నారు భారత రాష్ట్ర సమితి అని పెట్టండి అని కానీ ఇప్పుడు మాత్రం ప్రజల ఎజెండాను దేశవ్యాప్తంగా ఒక కొత్త వ్యవసాయ విధానం కొత్త పారిశ్రామిక విధానం సో ఒక ప్రజల కొరకు ఒక ఎజెండా ముందు తీసుకొని ఆ ఎజెండాను జనంలోకి తీసుకెళ్తాం తీసుకెళ్ళిన తర్వాత ఆ ప్రక్రియ ఎటువైపోతుందో అప్పుడు చూద్దామన్నాడు సరిగ్గా మీరు గమనించండి ప్రశాంత్ కిషోర్ అదే చెప్పాడు ప్రజల దగ్గరికి వెళ్తాను అయితే కేసీఆర్ పాదయాత్ర ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర అన్నాడు ప్రశాంత్ కిషోర్ కూడా పార్టీ పెడతారా అంటే ప్రజలు కోరితే పార్టీ పెడతానన్నాడు కేసీఆర్ కూడా ఏమన్నాడు దేశవ్యాప్తంగా ఒక ప్రజా అనుకూల ఎజెండాపై ముందుకెళ్తాం స్వాతంత్రం వచ్చిన తర్వాత బీజేపీ కాంగ్రెస్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి సో మనకు భారతదేశానికి ఉన్న పొటెన్షియల్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఈ ప్ర ఈ ఎజెండా తీసుకునేది అయితే జనంలోకి వెళ్తాం ఇప్పుడు ఎవరినో ప్రధానమంత్రి వెళ్ళాను మళ్ళీ ప్రధానమంత్రి చేస్తానికి కాదు ఈ ఎజెండా కొరకు ముందుకెళ్తాం ఆ ప్రక్రియ ఆ ప్రాసెస్ ఎటువైపు తీసుకెళ్తుందో ఇప్పుడే చెప్పలేమన్నారు సరిగ్గా కేసీఆర్ అదే అన్నాడు ప్రశాంత్ కిషోర్ అదే అన్నాడు అయితే ప్రశాంత్ కిషోర్ బీహార్ సే సు సురువు చేస్తున్నాను అన్నాడు కేసీఆర్ మరి తెలంగాణతో సురువు చేస్తున్నాను ఎందుకంటే అది కూడా చెప్పాడు ప్లీనరీలో సో దేశ దేశానుకూల ఒక ఎజెండాకు హైదరాబాదులో తెలంగాణ గడ్డపై అంకురార్పణ జరిగితే అంతకన్నా కావాల్సింది ఏంటని కూడా అన్నాడు అంటే దీన్ని బట్టి చూస్తుంటే పీకే కేసీఆర్ బాగా మాట్లాడుకొని ఫ్రంట్ టెంట్ లేదని కేసీఆర్ అన్నాడు పార్టీ గిట్టు లేదని ప్రశాంత్ కిషోర్ అన్నాడు సో పార్టీ పెడతానా లేదా అనేది ప్రాసెస్ నిర్ణయిస్తుందని కేసీఆర్ అన్నాడు పార్టీ పెడతానా లేదా అనేది ప్రజలు కోరుకుంటూ అవుతుందని ప్రశాంత్ కిషోర్ అన్నాడు ప్రజల ఎజెండా కోసం దేశవ్యాప్తంగా మా చాలా మంది చర్చిస్తానని కేసీఆర్ అన్నాడు ప్రశాంత్ కిషోర్ అదే అన్నాడు పదహారు వేల మంది రకరకాల రంగాల్లో అనుభవం ఉన్న వారితో మాట్లాడతాను ప్రజలతో మాట్లాడతానని ప్రశాంత్ కిషోర్ అన్నారు మరి ప్రశాంత్ కిషోర్ ఏ జెండా తీసుకొస్తాడు కేసీఆర్ ఏ జెండా తీసుకొస్తాడు ఈ రెండు ఎజెండాల మధ్య సారూప్యత ఉంటుందా ఈ రెండు ఎజెండాలు ఆఖరికి ఏ జెండా కిందికి వెళ్తాయి అసలు ఏ జెండాను దించడానికా ఏ జెండాను ఎగిరేస్తడానిక ఇవన్నీ భవిష్యత్తులో మనం వెండి తెరపై చూడాల్సిన అంశాలే